క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా జీవించటకు పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. ఈరోజు చాలామంది ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి అలవాటు పడుతున్నారు. ప్రతి విషయంలో నా ఇష్టమే జరగాలని చెప్పి ఆశిస్తున్నారు. భర్త ఏమో నా ఇష్టం జరగాలి, భార్య ఏమో నా ఇష్టం జరగాలి, బిడ్డలేమో నా ఇష్టం జరగాలి అని ఎవరికి పడితే వారు వారిష్టానుసారంగా జీవించి ఫలితంగా బాధ్యత లేకుండా జీవించే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. నా ఇష్టం అని చెప్పి వచ్చిన జీతాన్ని తగిలేసేటటువంటి భర్తలు ఉన్నారు. నా ఇష్టం అని చెప్పి భర్త ఇచ్చిన డబ్బులను జలసాలకు, షాపింగ్లకు ఖర్చు చేసే భార్యలు ఉన్నారు. నా ఇష్టం అని చెప్పి తల్లి తండ్రి ఇచ్చిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసే బిడ్డలు ఉన్నారు. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా జీవించడానికి, ఎవరి ఇచ్చల్లో పడి పాడైపోవడానికి, నీతిగా యథార్థంగా జీవించకుండా తమను తాము పాడు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? దేవుడంటే భయం లేకపోవడం, చేస్తున్న పాపాన్ని దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు లేకపోవడం, చేసే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవుడు శిక్షిస్తాడు అనేటటువంటి ఆలోచన కూడా లేకపోవడమే ఈరోజు మనుషులు ఇష్టానుసారంగా జీవించడానికి ప్రధాన కారణం. కానీ నువ్వు నేను ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించాం, కానీ ఇప్పుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం. అలా ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో అటువంటి మనకు దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. Luke 1:50. దేవునికి భయపడే వారి మీద దేవుని కనికరము యుగ యుగములు ఉంటుందట. దేవుని పట్ల భయం మనం కలిగి ఉన్నాము అని ఎలా చెప్పగలం? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. ఒకప్పుడు పాపం చేయడానికి పరుగులు తీసిన మనము ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి జీవిస్తున్నట్లయితే మనం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నాము అని అర్థం. చెడుతనాన్ని పాపాన్ని విసర్జించి అసహించుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నా, ప్రయాసపడుతున్నా, దేవుణ్ణి ఘనపరచాలని ఆశిస్తున్నా, ఇదంతా కూడా తెలియచేస్తుంది మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నామని. అయితే దేవుడు వాగ్దానం, ఆయన ఎడల భయభక్తులు కలవారికి దేవుని యొక్క కనికరము యుగ యుగములు ఉండును. దేవుడు నీకు నాకు యుగ యుగములు ఉండే కనికరమును చూపిస్తున్నందుకు మనం ధన్యులము. ఈ ధన్యతను పోగొట్టుకోకుండా ప్రతి దినము దేవునికి అంగీకారంగా ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ఆయన ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రతిరోజు మనము పరిశుద్ధులుగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి, ఒకప్పుడు మేము ఇష్టానుసారంగా జీవించి మా ప్రాణాత్మ శరీరాలను పాడు చేసుకున్నాం, కానీ మా అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము పొందుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించాం. వాటి జోలికి మరలా వెళ్లకుండా, కక్కిన దాన్ని మరలా తినే ప్రయత్నం చేయకుండా ఈ దినమంతా, బ్రతికిన కాలమంతా నిన్ను ఘనపరుస్తూ నీ కనికరమును, నీ వాత్సల్యమును జీవితకాలమంతా మేము, మా కుటుంబము అనుభవిస్తూ నిన్ను మహింపరిచే భాగ్యము దయచేయమని, సైతాను ఈరోజు ఏ ఏ విషయాల ద్వారా మమ్మల్ని శోధించాలని చెప్పి ప్రయత్నం చేస్తాడో ఆ ప్రతి శోధనను జయించే శక్తినివ్వండి. పాపము చేయటకు మా చేతులు చాపకుండా, పాపము చేయడానికి మేము పరుగులు తీయకుండా, పాపము చేయడానికి మా కళ్ళు తాపత్రయపడకుండా, పాపానికి తావివ్వకుండా ఈ దినమంతా పరిశుద్ధంగా జీవించుటకు నీ కృపను, నీ పట్ల భయమును భక్తిని మాకు పెంపొందించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభు మనల్ని ప్రేమించాడు, రక్షించాడు. అలాగే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే చెడుతనాన్ని అసహించుకోవడమే గనుక ఈ దినమంతా ఆయన ఎందు భయభక్తులు కలిగి సైతాన్ని తీసుకొచ్చి ప్రతి శోధనను జయిస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.